రాత్రి లక్నో నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో ములాయంను గురుగ్రామ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ములాయంకు షుగర్ లెవెల్స్ అధికంగా నమోదు కావడంతో ఆదివారం లక్నోలోని లోహియా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. మొత్తానికి ఆయన ఆరోగ్యం కుదుట పడడంతో సోమవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ సాయంత్రం వరకు ములాయం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను మేధాంత ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ములాయం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.